హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్తస్వ సమాజ్ మనకు డిసెంబర్ ఫస్ట్న జిహెచ్ఎంసి ఎలక్షన్ జరుగుతున్నాయి సో దానికి సంబంధించి ఒక అప్డేట్ ఇస్తాను మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది సో మనం ఎక్కడికి వెళ్ళి మన ఓట్ని వినియోగించుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో దానికోసం మీరు ముందుగా క్రోమ్కి వెళ్ళి ఇక్కడ ఓటర్ స్లిప్ అని ఎంటర్ చేయండి సో ఓటర్ స్లిప్ పబ్లిక్ డాట్ ఈసీ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళండి సో మెయిన్ పేజ్ వచ్చి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ అని రెండు డిఫాల్ట్ సెలెక్ట్ ఉంటాయి దెన్ వార్డ్ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ వన్ ఫిఫ్టీ వార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీ ఏరియా ఏ వార్డ్ కిందికి వస్తుందో చూస్ చేసుకొని దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎపిక్ నెంబర్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ సో ఓటర్ ఐడి నెంబర్ అంటే టెన్ డిజిట్స్ ఉంటుంది సో టెన్ డిజిట్స్లో ఫస్ట్ త్రీ లెటర్స్ ఉంటుంది రిమైనింగ్ నెంబర్స్ ఉంటుంది సో ఆ టెన్ డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఉంది ఇక్కడ సో ఆ క్యాప్చని ఎంటర్ చేయండి సో క్యాప్చన్ ఎంటర్ చేసినాక సర్చ్ ఓటర్ అని క్లిక్ చేస్తే మీ ఓటర్ ఐడి ఏ పోలింగ్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యింది అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ సీరియల్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఆ రెండు చూసుకొని మీ దగ్గరలో ఉన్న ఓటరింగ్ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఓటేయండి